నిన్న ఈ రోజు ఏకంగా 31 మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అని అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి, 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తా ఉన్నా పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం, మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం, భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు, చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.